ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి అధికారికంగా వచ్చి షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ షాక్ అయిపోతున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ ఏ పార్టీకి సపోర్ట్ చేయకపోవడంపై అందరూ ఆనందంగా అయితే మరి ఉన్నారు ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఇంకా అదే పని కదా వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎందుకు రాలేదు సినిమాల్లోకే ఉన్నారు రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు అసలు ముఖ్యంగా ఆయనకి ఈ సిని ఈ తెలుగుదేశం పార్టీ అంటే అసలు ఇష్టం లేదు అంటూ రకరకాలుగా అయితే చెప్పారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో అందరూ సైతం ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేశారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆఖండ విజయంతో గెలిచవడంతో మరి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట మరి తెలుగుదేశం పార్టీకేనని విష చెప్పడంతోనే తెలిసిందే ఈ నేపథ్యంలో అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సాధించిన ఈ విజయం చూసి అందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వారు చేరబోతున్నట్టు తెలిసి జగన్ షాక్ అయ్యారు చాలా మంది వైసీపీ కార్యకర్తలు జగన్ తెలుగుదేశం పార్టీకి కాదు వైసీపీ అంటే ఇష్టమని జగన్ అంటే ఆయనకి మిత్రుడని రకరకాల ప్రచారాలు చేశారు కానీ అదేది నిజం కాదని తేలింది మరి ఫైనల్ గా అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి అఫీషియల్ గా వెళుతూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న విషయాన్ని చూసి అందరూ షాక్ అయిపోయారట ప్రస్తుతం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా వైరల్ అవుతోంది ఏది ఏవైనా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ తన మద్దతుని బహిరంగంగా అందించడంతో అందరూ ఆశ్చర్యపోయినట్టుగా అయితే తెలుస్తోంది